ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అనంతపురం పట్టణంలో మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 40 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు అనంతపురం పట్టణంలో తెలుగు తమ్ముళ్ళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మాజీ వడ్డెర చైర్మన్ దేవర్ల మురళి ఆధ్వర్యంలో నేడు 41 డివిజన్లో జెండా ఎగరవేసి వడ్డెర సంఘం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి ఈ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దళవాయి పెద్దమారెప్ప, వెంకటరమణ కుమార్, కదిరప్ప, వెంకట్రాముడు, అంకన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తెలుగు సంవత్సరం అనేది ఉగాది 2వ తారీఖు ఉంది. ఈపొద్దు 29వ తారీఖు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు వారికి ప్రపంచ దేశాలలో కూడా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ తాపించి 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు అనంతపురం మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి 41వ డివిజన్లో ఈరోజు జెండా ఎగరేసి ఈ పండగని పూర్వవైభవంగా జరుపుకుంటూ మరి అదేవిధంగా 47వ డివిజన్లో కూడా ఈ 3 డివిజన్లలో కూడా వడ్డెర జాతి బిడ్డలు ఈరోజు ఒక పండగ రోజుగా కూడా నిర్వహించి ఘనంగా ఎన్టీఆర్కు ఆయనకి నివాళులర్పిస్తూ ఈ యొక్క పార్టీ పండగని బ్రహ్మాండంగా ఈరోజు ఉగాది 2వ ఉగాదిగా ఫస్ట్ ఉగాదిగా జరుపుకుంటున్న అందరికీ కుటుంబ సభ్యులకు, మహిళలకు, కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు రాజకీయంగా ఉన్నామంటే దానికి కారణం స్వర్గీయ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 9వ తారీఖు నాడు పార్టీ తాపించి ఇది బడుగుల పార్టీ, బీసీల పార్టీ, ఎస్సీల పార్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన పార్టీ అని ఆనాడు పార్టీ తాపిస్తే 40 సంవత్సరాలు పూర్తయింది. అంతకు ముందుగా ఎక్కడేసిన గొంగడట్టే ఉండింది. కొంతమంది బడా భూస్వాములు, బడా నాయకులు, మరి సర్పంచ్ కాంచి ఆనాడు ఎమ్మెల్యే కానీ అప్పుడు జెడ్పీ ఉన్నాయి సమితి ప్రెసిడెంట్లు కానీ ఆ రోజు పెద్ద పెద్ద బడా నాయకులు ఆధిపత్యం జరిగేది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత మరి బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీ వర్గాలకు గల ప్రాధాన్యతను కల్పించిన ఘనత కీర్తి శేషులు నందమూరి తారక రామారావుది. అదే అడుగుజాడల్లో మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వరుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దాన్ని అమలు పరుస్తూ, దాన్ని ముందుకు తీసుకుపోతూ మరి పెద్దపీటేసిన ఘనత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుది. మహిళలంటే అప్పుడు చిన్న చూపు, మహిళలకి ప్రాధాన్యత లేదు, మహిళలకు మరి రిజర్వేషన్ తీసుకొచ్చి చట్టసభలలో అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. మరి అందుకని ఈ యొక్క పండగ రోజు చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ ఖబర్దార్ జాగ్రత్త, ఒక్క సూరి నోరు అదుపులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి జోలుకు పోయినా మాడి మసి అయిపోతామని గుర్తుపెట్టుకొని మరి పనిచేయాలని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు అందరికీ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, తెలుగింటి మహిళలకు, పత్రికా మిత్రులకు, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో కూడా ఈ పండగను జరుపుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇట పండగలు
ఎన్నో తెలుగుదేశం పార్టీలో జరుపుకోవాలని కూడా మీడియా ద్వారా పత్రికల ద్వారా కోరుకుంటున్నాం। రామారావు 40 పాటించిన పార్టీ ఇది తెలుగుదేశము 40 సంవత్సరాలైంది కానీ మనకి 2వ తేదీ ఉగాది పండగ కానీ మనకి ఈ పొద్దే మనకి ఎక్కడ లేని పండగ అన్నట్ట మనకి పార్టీ మనకి పార్టీయే బీదోలకు గురించే స్థాపించిన రామారావుకి శాంతి కలిగించాలని మనం ఈ పొద్దు జెండా ఎగరేస్తున్నాము। మనం 41 డివిజన్లో ఈ పొద్దు మనకి ఎంతో సంతోషంగా ఉంది కానీ మనకి ఒక బాధాకరం ఉంది మనకి ఈ ప్రభుత్వం గురించి మన की ప్రభుత్వం ఏంటికి బాధాకరం ఉందని నేను చెప్తున్నానంటే ఇసుక 25000 టిప్పర్ కడ్డీలు వచ్చి 82000 అంతంత రేట్లు ఉంటే కూలోలకు పని ఎట్లా ఉంటుంది మీరు గమనించండి। ఆ బొత్తు చంద్రమల్ నాయుడు ముందు సంవత్సరంలో ముందు 5 ఏళ్లలో ఓగో ఇంటికి ఒక తలం 1.5 సెంట్ బీదలు ఇళ్ళు కట్టించుకునే కారణంకి 2.5 లక్షలు ఇచ్చినాడు। ఈ బొత్తు మనకి పాల ఇచ్చే మానవుడు లేడు మా వల్లు పనికి పోతనే జరిగేది మా వల్లకి పొద్దు పని లేకుండా రాంగ రాంగ పని కనుమరుగైతాంది ఈ పొద్దు రాంగ పని లేకుండా పోతాంది। మనం ఈ ముందు కన్నా మనం సాధించుకోవాలా మనం ఒడ్డోలమంతా సాధించుకోవాలంటే మనం ఒకటే లైన్ మీద పోవాలా ఒక పార్టీ మనకి సైకిల్ ఉంటేనే మనం ఒక పని సాధించేది ఆ సైకిల్ గుర్తు లేకపోతే బరువు ఆ పొద్దు మన బీదోళ్ళకి 2.5 లక్షలు బాగుండాలి బీదోళ్ళు అని చెప్పి మనకి 41 డివిజన్లో 50 ఇండ్లకి మనకి డబ్బులు ఇచ్చినాడు పొద్దు చంద్రమోహన్ నాయుడు బీదోళ్ళన్నీ ఆ పని కలిసి వచ్చింది మనకి అన్ని విధాలుగా కలిసి వచ్చింది। ఇప్పుడు పని కావాలంటే మన ఆడవాళ్ళకైతేనే మగవాళ్ళకైతేనేమి మనము అన్నట్టు రీడిచి పనికి పోతేనే మనకి జరిగే జీవనము లేకపోతే చాలా కష్టకాలం ఉంది మనం అంటే ఈ పొద్దు మన పని లేవు రాయి కొట్టేది లేదు ఇసుక చూస్తే డిమాండ్ వచ్చే కూలతో మనకి సంసారాలు జరగడం లేదు ఆ పొద్దు కరెంటు బిల్లు ఒక్కొత్తూరి పెంచిన దానికే ఏం అరిసిరి ఈ పొద్దు బ్యాల్ ఎన్ని తూర్లు పెంచుతున్నారు డీజిల్ ఎంత రేటు పెంచుతున్నారు పెట్రోల్ ఎన్ని రేట్లు పెంచుతున్నారు కరెంటు బిల్లులు వాళ్ళు ఇష్టాసనకొతే వేస్తున్నారు మీరే గమనించాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ముందు అడుగు వేయాలా అని మా ఒడ్డోళ్ళకందరికీ చెప్తున్నా। కలియుగ దైవము నందమూరు తారక రామారావు గారు మార్చి 29వ తారీఖున 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది। ఈనాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది। ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ 40 సంవత్సరాల సందర్భంగా ఈ రోజు ఉగాది పండుగ కంటే ముందుగా మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము। తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పేదల పార్టీ। ఆ రోజు స్వర్గీయ నందమూరు తారక రామారావు గారు చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్మిక లోకానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ బీసీ వర్గాలకు ఎంతో అందుబాటులో ఉండి ఈ పార్టీ ఎన్నులేని సేవ చేసింది। అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్థాపించిన ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన స్వర్గీయ నందమూరు తారక రామారావు గారు పార్టీ అదే తెలుగుదేశం పార్టీ। మరి ఇటువంటి పార్టీ ఈ ఉత్సవాలు 40 సంవత్సరాల సందర్భంగా ఎంతోమంది రాజకీయ నాయకులు అనేక కుట్ర కుతంత్రాల సందర్భంలో ఈ పార్టీ 40 సంవత్సరాలు జరుపుకోవడం ఎంతో సంతోషకరం। అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈ జెండా పతకాన్ని చేసుకుంటున్నాము। అందులో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు। ఇప్పుడు మేమంతా ఈరోజు ఉగాది పండుగ అనుకొని ఈరోజే సంబరాలు చేసుకుంటున్నాము టీడీపీ పార్టీ సభ్యులంతా మాకు వైకుంఠం ప్రభాకర్ సోదరి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయకత్వంలో వర్ధిస్తున్నాం మేమంతను। జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం। తెలుగుదేశం పార్టీ శ్రీ కీర్తి శేషులు ఎన్టీ రామారావు నందమూరి తారకరావు 40 సంవత్సరాలను స్థాపించి ఆయన చెప్పాలంటే ఒక మహాదేవుడు ఆయన ఈ విధంగా స్థాపించినాడంటే అప్పుడు భవిష్యత్ అప్పుడు ఏదో మనకి రాజకీయం అంటే తెలుసుకోకుండా వాళ్ళకి తెలిసి చేపించినాడు బడుగు బలహీన వర్గాలకి రాజకీయం అంటే ఎట్లా ఈ విధంగా ఉంటుంది వాళ్ళు కూడా చాలా బీదల్లో ఉన్నప్పుడు కూడా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పార్టీ స్థాపించిన తర్వాత వాళ్ళకి ఎంతో 2 రూపాయల బియ్యం అయితేనేమి సంక్షేమ పథకాలు ఆయన చూసే మన దేశమంతా సాటి చెప్పినారు దేశమంతా కూడా ఆయన గురించే చెప్పుకుంటున్నారు ఆయన దేశంలో కూడా తెలుగు గురించి కూడా ఢిల్లీలో కూడా వినిపించినాడు అందుకే ఆయన స్థాపించి 40 సంవత్సరాలు అవుతుంది ఆయన మహాన దేవుడు ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడుస్తున్నాము అదిగాక మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి నాయకత్వం వర్ధిల్లాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా మళ్ళా ముఖ్యమంత్రి అయితే కానీ మనకి ఇందాక మా అన్న చెప్పినట్లు చాలా రేట్లు విపరీతమైన రేట్లు పెరిగినాయి కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు
గెలిపించుకోవాలని కోరుతున్నాం అందరికీ. ప్రతి ఒక్కరికి 41 కానీ 47 కానీ 45 డివిజన్లు మా ఉద్యోగస్తులకు అందరికి అందరికీ కోరుతున్నాము. ఈసారి మనం తెలుగుదేశం గెలిపించుకుందామని కోరుతున్నాం. టీఎన్సీగా పనిచేస్తున్నాను. పార్టీలో మనకి టీఎన్సీ పదవిగా ఇచ్చారు కార్యదర్శిగా నాకు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఉగాది సంబరాలు ముందుగానే చేసుకుంటున్నామంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంత పట్టుగా వస్తున్నారంటే ఈ జగన్ చేసిన వల్లనే మనకి ఇవన్నీ ఇంత జనం కలుస్తున్నారు. అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరూ ఇలాగే సహకరిస్తే ప్రతి వార్డులో కూడా మనం ముందుకు పోవచ్చు అని మాకు ప్రతి సంవత్సరము ప్రతి ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఒక 4-5 మనకి కౌన్సిలర్ వార్డులు కానీ ఏవి కానీ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తే ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇది 41వ డివిజన్లో మేము మాట్లాడుతున్నాము. అదేవిధంగా మేము బోర్బండి సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఓకే, సెలవు తీసుకుంటాను.